హలో వైజాగ్, తెలుగు ప్రేక్షకులు ఎక్కడున్నా అందరికీ హలో హలో హలో. ఇక్కడికి వచ్చేసిన గంటా శ్రీనివాసరావు గారికి హలో, వైఎల్పీ గారికి, లక్ష్మీప్రసాద్ గారికి హలో. ఇవాళ నమస్కారం అనట్లేదు, హలో అంటున్నానండి. అలాగే మా అభిమాన దేవుళ్ళందరికీ హలో హలో. నాకు ఎంతో ఇష్టమైన డైరెక్టర్ విక్రమ్, మాకు ఇష్టం కాదు, చాలా సెంటిమెంట్, చాలా మనసుకు దగ్గరైన డైరెక్టర్ విక్రమ్. మా నాన్నగారికి ఎలా ఆయన ఆఖరి సినిమా ఎలా తీయాలి, అంత కెరియర్ ఉండి అన్ని విజయాలు చూసి తెలుగు ప్రేక్షల్లో ఒక లెజెండ్గా నిలిచిపోయిన నాన్నగారికి ఆఖరి సినిమా ఎలా తీయాలి అంటే ఒక దేవుళ్ళలాగా వచ్చాడు నాకు విక్రమ్ కుమార్. వచ్చి ఒక మనం లాంటి సినిమా తీసి ఆయన్ని ఎంత గొప్పగా సాగనంపాడో. థ్యాంక్ యూ విక్రమ్ కుమార్. హలో సినిమా కోసం యాక్షన్ కానీ, మ్యూజిక్ కానీ, సాంగ్ ఐ మీన్ సీన్స్ కానీ అన్నీ చాలా ప్రేమతో చాలా చక్కగా తీశారు. అండ్ ఫస్ట్ మా టీం అందరికీ, అన్నపూర్ణ టీం అందరికీ పేరు పేరున వాళ్ళందరూ ప్రేమతో అఖిల్ని ఒక పెద్ద స్టార్ చేయాలి, పెద్ద హీరో చేయాలి ఈ సినిమాతో అని ఒక ప్రేమతో ఈ సినిమా చేశారు. నేను అడగకుండానే అందరూ ముందుకొచ్చి ప్రతి టెక్నీషియన్ కానీ అందరినీ పేరు పేరున అందరికీ నేను వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ హలో గురు, ప్రేమ కోసమే జీవితం అని ప్రియన్ గారు నన్ను అమలని కలిపారు చాలా రోజుల క్రితం. నాకు బాగా గుర్తు, ఆమె రోడ్డు మీద నడుస్తుంటే నా వెనకాల ఆ పాట పాడుతూ ఏనుగెక్కి ఆమె వెనకాల పాట పాడాను ప్రియన్. అండ్ మరి డెస్టినీ అంటారో ఏమంటారో, ఇందాక చెప్పారు చాలా డెస్టినీ గురించి. మీ అమ్మాయి వచ్చి అఖిల్తో సినిమా చేయటం, అండ్ షీస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. కళ్యాణి చాలా బాగా చేసామమ్మా ఈ సినిమాలో. అండ్ ఐఎమ్ నాట్ జస్ట్ సేయింగ్ నా సినిమాలో చేస్తున్నావు అని, కానీ యూ హ్యావ్ అ ఫ్యాంటాస్టిక్ ఫ్యూచర్, ట్రస్ట్ మీ ఆన్ దిస్. ఈ సినిమా ఎంత బాగా ఉంటుందో అనుకుని నేను ముందే అనుకుని ఒక బిజినెస్ యాంగిల్లో విక్రమ్ కుమార్ని ఆల్రెడీ చైతన్యతో సినిమా చేయండి నెక్స్ట్ సినిమా అని అడిగేశాను. ఒప్పుకున్నాడు విక్రమ్, ప్లీజ్ గెట్ అప్ అండ్ సే ఎస్. ఎస్. సో అన్నపూర్ణ స్టూడియోలో నెక్స్ట్ ఫిల్మ్ మళ్ళీ విక్రమ్ కుమార్తో, నాగ చైతన్యతో చేస్తున్నాను. సో ఇదే ప్రేమతో, ఇంతకన్నా ఎక్కువ ప్రేమతో చేస్తాం ఆ సినిమా. అది పక్కన పెడితే డిసెంబర్ 22వ తారీఖు మీ ముందుకు వస్తున్నాం. హలో సినిమా ముందు మొదలుపెట్టే ముందు మనసులో ఒక మాట అనుకున్నాను, ఇది సరే ఎలాగైనా బాగా చేయాలి, నేను అఖిల్కి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని. 3 రోజుల క్రితమే సినిమా అంతా కూర్చుని హాయిగా చూశాను. వస్తున్నావు బ్లాక్ బస్టర్ కొడుతున్నావు, ఇది ఫిక్స్. ఓకే 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 ఓకే.